బాగుంది అందని. సో ఐ మెట్ హిమ్ ఇన్ బాంబే. చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే ఒక షిప్ ఎపిసోడ్ క్లైమాక్స్ వచ్చినప్పుడు ఒక ఇంటర్నేషనల్ లుక్ ఇచ్చారు ఆయన. నేను వెళ్ళి షిప్లో కూర్చున్నట్టు అనిపించింది. ఆయన ఎఫెక్ట్స్, సౌండ్ డిజైనింగ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ మా తమన్ ద కింగ్, అసలు అంటే మీ సినిమాని ఒకలా చూసాం, ఒక క్లాసిక్ టచ్ ఇద్దాం, ఒక వేరేలా చూసాం అందరం, రాధా గారు కానీ మేము అందరం కానీ. తమన్ సినిమా చూసి నాకు ఈ సినిమా నచ్చింది, నేను చేస్తాను అని తమనే వచ్చాడడం. అమ్మ తమన్ వచ్చాడంటే మనకి స్ట్రెస్ పోయింది అని అనుకున్నాం. తమన్ మ్యూజిక్ వచ్చిన తర్వాత ఒకసారి చూస్తే అండి సినిమాని, మా సినిమాని మేము ఒకలా చూస్తే ఆయన ఇంకోలా లేపాడు సినిమాని, ఒక వేరే సినిమా చూపించాడు మాకు. అంటే ఆర్కెస్ట్రైజేషన్ కానీ సౌండింగ్ కానీ అంటే గ్రాండ్ విజువల్ వచ్చింది. కమల్ గారు ఈఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఎక్స్ట్రాడినరీ టాక్. రాధా గారు డిజైన్ లవ్ స్టోరీ ఒక వేరే లెవెల్లో చేశారు. సో మీరు ఆ ట్రైన్ సీన్స్ చూసినా, షిప్ సీన్స్ చూసినా, ఒకసారి తమన్ రాగానే సినిమా మాకు ఓహో ఇలా చూడాలా మనం ఈ సినిమానే అని మాకు ఫస్ట్ టైం అనిపించింది. సో తమన్ థ్యాంక్స్ అలాట్, మా సినిమాని వేరే లెవెల్ తీసుకెళ్లారు. సో యా, మా డైరెక్టర్ గారు ద క్యాప్టెన్, ఈ షిప్లో ఈ దీంట్లో షిప్ ఉంది, క్యాప్టెన్ ఉన్నాడు, మాకు డైరెక్టర్ క్యాప్టెన్ ఉన్నాడు. సో రెండు క్యాప్టెన్లు ఒక షిప్. సో ఓన్లీ ఆ షిప్ ఎపిసోడ్కే నాకు తెలిసి డైరెక్టర్ గారు ఒక 2 ఇయర్స్ కష్టపడ్డారు. 1 ఇయర్ కష్టపడి ప్రీవియస్ చేసి పంపించి హాలీవుడ్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మన ప్రీవియస్ పంపించింది, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రీవియస్ చేసాం. తర్వాత నిక్ పాల్, గ్లాడియేటర్, ఇంకా చాలా సినిమా చేశారు, బ్రేవ్ హార్ట్, గ్లాడియేటర్, సెవెన్ సమురాయ్, లైక్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్ చేసింది నిక్ పాల్ గారు. సో లైక్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది. ఇది లవ్ స్టోరీ, అంటే లవ్ థ్రిల్లర్ అని కూడా చెప్పచ్చు. నేను సార్ కరెక్టా లవ్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. యాక్షన్ ఉంది, ఫైట్స్ ఉండవు కానీ యాక్షన్ ఉంది, చేజెస్ ఉన్నాయి. ఓన్లీ షిప్ ఎపిసోడ్ ఒక 13 మినిట్స్ ఉంటుంది. సో బిగ్గెస్ట్ విజువల్ కోసం ట్రై చేసాం. అండ్ రాధా ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ పర్సనలీ, అండ్ హీ హ్యాస్ సంథింగ్ డీప్ సైడ్, లేకపోతే ఈ కథ రాయరు. అండ్ థ్యాంక్స్ సార్ ఫర్ గివింగ్ అ లవ్ స్టోరీ. నాకు ఇవ్వడానికి అందరూ భయపడతారు, కొన్ని మీరు ఇచ్చి లవ్ స్టోరీ నాకు ఎలా ఉంటుందో బాగుంటుందని చేశారు. థ్యాంక్స్ అలాట్. అండ్ 5-4 సంవత్సరాలు వెయిట్ చేసి ఒక 10 సార్లు ఫారెన్ వెళ్ళి కోడ్ వెళ్ళి ఆగిపోయి మళ్ళీ వెళ్ళి మళ్ళీ అయిపోవడం అనేది అంత ఈజీ కాదు సార్. చాలా కష్టపడి చేశారు. థ్యాంక్స్ అలాట్. అండ్ యా, యువి బాగా చేశారు. థ్యాంక్ యూ.